ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను వరద భయపెడుతోంది. వరుస వర్షాలకు బుడమేరు, రామిలేరు, ఉప్పొంగి, కొల్లేరును నిండుకుండలా మార్చేశాయి. ఏలూరు జిల్లా కోమటిలంక ఆటపాక మధ్య రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో కోమటిలంక గ్రామానికి రాకపోకలు ఆగిపోయాయి. కైకలూరు వెళ్లడానికి తాత్కాలికంగా బోటును ఏర్పాటు చేశారు. కొన్నేళ్లుగా బ్రిడ్జి కావాలని కోరుతున్నా అనుమతులు రావడం లేదని గ్రామస్తులు ఆపోతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను వరద భయపెడుతోంది. వరుస వర్షాలకు బుడమేరు, రామిలేరు, ఉప్పొంగి, కొల్లేరును నిండుకుండలా మార్చేశాయి. ఏలూరు జిల్లా కోమటిలంక ఆటపాక మధ్య రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో కోమటిలంక గ్రామానికి రాకపోకలు ఆగిపోయాయి. కైకలూరు వెళ్లడానికి తాత్కాలికంగా బోట్లను ఏర్పాటు చేశారు. కొన్నేళ్లుగా బ్రిడ్జి కావాలని కోరుతున్నా అనుమతులు రావడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లానైతే వరద భయపెడుతుంది. వరుస వర్షాలకు బుడమేరు, రామిలేరు, ఉప్పొంగి, కొల్లేరును నిండుకుండలా మార్చేశాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని అయితే మా ప్రతినిధి సాగర్ లైజర్ అందించడం సిద్ధంగా ఉన్నారు. ఎస్ సాగర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడైతే వర్షాలైతే ముంచెత్తుతున్నాయి, దీంతో కొన్ని ప్రాంతాల్లో రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మీరున్న ప్లేస్ వద్ద అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి సాగర్? అసలు ప్రస్తుతం మనం కొల్లేరు గ్రామంలో ఉన్నాం. ఏలూరు జిల్లా కొల్లేరుకు సంబంధించి ఇక్కడ గత 10 రోజులుగా కురుస్తున్న ఎర్రతెరిపి లేని వర్షాలకి బుడమేరు పూర్తిగా పొంగి ప్రవహిస్తుందనే చెప్పుకోవచ్చు. కొల్లేరు పూర్తిగా నిండుకుండను తలపిస్తుంది. మరోపక్క కొల్లేరు పొంగడంతో కోమటిలంక గ్రామానికి ఉన్నటువంటి మట్టి రోడ్డు పూర్తిగా కట్టయిపోయింది. దాంతో కోమటిలంక గ్రామానికి రహదారు పైగా ప్రయాణించే రాకపోకలు పూర్తిగా బంద్ అయినాయి. దీంతో ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వెంటనే ముందు జాగ్రత్త చర్యలు ఇక్కడ పెట్టడం జరిగింది. అట్లాగే గ్రామస్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బోట్ కూడా ఏర్పాటు చేస్తుంది. కాకపోతే గ్రామస్తులకు బ్రిడ్జి కావాలి, ఎందుకంటే సుమారుగా ఇది 80 మీటర్లు ఉంటుంది. ప్రతిసారి అంటే కొల్లేరు పొందినప్పుడు వానలు లేకపోతే వరద దైనందిన కార్యక్రమాల్లో ఇటు కైకలూరు వారు వస్తుంటారు, కైకలూరు రావాలంటే ఆగిపోయే పరిస్థితి ఉందంటే వరద ఫ్లోటింగ్ తగ్గే వరకు నాటు పడవల్లోనే వారు ప్రయాణం చేయాల్సి వస్తుంది. మరోపక్క ఈ నాటు పడవల్లో ప్రయాణించేటప్పుడు వారికి సంబంధించి పూర్తిగా అంటే కొంత ప్రమాదకరంగా చిన్న పిల్లలు సైతం మీరు విధులు చూసే ప్రజలకి ఏ విధంగా విధులు ఉన్నాయి. స్కూల్ మానే అవకాశం లేదు కాబట్టి మేము ఈ నాటు పడవలోనే ప్రయాణం చేస్తున్నాం అంటూ పిల్లలు, దాంతోపాటుగా ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా మనకు చెప్పడం జరిగింది. మీరు ప్రయాణం చేస్తున్నారని కాకపోతే కొట్టేరు అనేది అభ్యంతరంగా కావడం కొత్త, దీనికి అనుమతులు చేయాలంటే లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఫారెస్ట్ అధికారులతో అనుమతి కంపల్సరిగా ఉన్న నేపథ్యంలో బ్రిడ్జి రావడం లేట్ అవుతుందని కూడా చెప్తున్నారు. ఈ కోమటిలంక సర్పంచ్ ఉన్నారు యోహన్, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేస్తాం సార్. చెప్పండి, ఏంటి ఎప్పటి నుండి మీకు ఇబ్బంది,
తాత్కాలిక చర్యలైనా ఏడాది పాటు ఇదే విధంగా ఉంటుందా? ఏడాది పాటు ఉంటుందండి. గత ప్రభుత్వాలు కూడా ఎన్నో గవర్నమెంట్లు రావటం ఎవరు కూడా ఈ మా కౌంటర్లకు కొన్ని వినిపించిన పరిస్థితి లేదు. ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితి మాకు ఉంటుంది, ఇదే పరిస్థితి ఉంటుంది. పిల్లలు రాగానే ఒక 2-3 నెలల పాటు స్కూల్ పిల్లలకు కానీ అనారోగ్య పరిస్థితులు ఉన్న ఆడవారు కానీ ఎవరినైనా సరే హాస్పిటల్ తీసుకెళ్లాలంటే పడవల మీద లేదా మంచాల మీద తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. గత ప్రభుత్వాలు ఏం చేయలేకపోయినా మన అబ్బాయి చౌదరి గారు 2 సంవత్సరాల కిందట ఇది మట్టి రోడ్డుతో ఉండేది. అలాంటప్పుడు దీన్ని 10 లక్షల గ్రాంట్తో గ్రావెల్ రోడ్ వేయటం జరిగింది. ఈ కాలువ కూడా ఈ సంవత్సరం ఎండిపోతే ఆ పోలవరం దగ్గర తోరలు తీసుకొచ్చి చాలాసేపు పరిష్కారం చేద్దామని అనుకున్నారు. కానీ ఈ వాతావరణం అనుకూలించకపోవటం వల్ల ఈ కాలువ ఎండకపోవటం వల్ల ఈ తోరలు వేయటం ఆలస్యం జరిగింది. 15 లక్షల రూపాయలు గ్రాంట్ కూడా ఈ తోరలు పెట్టడానికి అబ్బాయి చౌదరి గారు ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న ఈ రోడ్డు కొట్టేస్తుందని ఎంతవరకు 1 లక్ష రూపాయలు గ్రాంట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కౌంటలంగ గ్రామాన్ని ఆయన ముందుండి ఈ వంతెన విషయంలో ప్రపోజల్ పంపించడం జరిగింది. 6 కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా రావడం జరిగింది. కానీ ఫారెస్ట్ వారు అనుమతులు లేక ఇది జాప్యం జరిగింది. అంటే ఏమంటారండి ఫారెస్ట్ వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా మీరు ప్రయాణం చేస్తున్నారు, చిన్న పెద్ద తేడా తెలియకుండా ఆఖరికి ఆ బాక్స్ కూడా పడవలోని తీసుకెళ్ళిన పరిస్థితి ఏమంటారు వాళ్ళు? అయితే ఇక్కడ స్కూల్ కి గానీ లేదా నిత్యావసర వస్తువులు కానీ తీసుకెళ్ళడానికి స్కూల్ పిల్లలు కనీసం రోజుకు 200 మంది వెళ్తూ ఉంటారు. ఫారెస్ట్ వారు ఇవన్నీ గమనిస్తూ ఉండి కూడా మాకోళ్ళతో బురదలో జనాలు నడుస్తుండడం కూడా ఈ ఫారెస్ట్ వారు ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా ఈ గ్రామాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఫారెస్ట్ వారు దయతో ఈ దీనికి ఈ వంతెన విషయంలో రోడ్డు విషయంలో అనుమతులు ఇస్తే పక్షులతో పాటు ప్రజలు కూడా బతుకుతారని మేము మా గ్రామం తరఫున కోరుకుంటున్నాము. పక్షులుగా ఎలా అయితే స్వేచ్ఛ ఉందో అలాగే ఈ రోజున మా కౌంటలంగ ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయింది. ఈ వంతెన కానీ లేకపోతే ఈ పడవ వల్ల నాటి పడవ వల్ల అనేక మంది ప్రాణాలు పోవడం జరిగింది. ఇక్కడికైనా సరే గవర్నమెంట్ వారు గమనించి ఫారెస్ట్ వారు కూడా గమనించి ఈ వంతెనకి అనుమతులు ఇస్తే గ్రామం ఈ పక్కనున్న గ్రామాల్లో స్వేచ్ఛగా బతకడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాను. అంటే జిల్లా కలెక్టర్ కూడా వచ్చారు నిన్న, ఆయన పరిస్థితి చూశారు ఇక్కడ ఉధృతంగా ప్రవహిస్తుంది, ఓ పక్క కొల్లేరు పొడిమేరకు సంబంధించి వరద నీరంతా కూడా ఇక్కడికి వస్తుంది. ఏమన్నారు ఆయన కలెక్టర్ దృష్టి తీసుకెళ్లారా ఇక్కడ మాకు బ్రిడ్జి అవసరం ఉందని? నిన్న కలెక్టర్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. దాని మీద వెంటనే ఆయన స్పందించి మన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఎస్టీఆర్ఎఫ్ బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ తక్షణం బోటు కూడా 2 రోజులు ఏర్పాటు చేస్తానన్నారు. ఈ దీనికి శాశ్వత పరిష్కారం కలెక్టర్ గారు నిన్న చెప్పారు, త్వరలోనే దీన్ని శాశ్వత పరిష్కారం చేస్తానని ఆయన వాగ్దానం చేయడం జరిగింది. అలాగే ఇక్కడున్న గ్రామ ప్రజలను కూడా సురక్షితంగా ఉండాలని అధికారులను కూడా నియమించడం ఇక్కడ జరిగింది. కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఇక్కడ గ్రామానికి రావడం కూడా మాకు సంతోషకరం. అంటే మొత్తం సంవత్సరం పాటు ఇదే విధంగా ఉంటుందండి, మట్టి రోడ్డు ఉంటే ఎన్నాళ్ళు మీరు వాడుకునే అవకాశం ఉంటుంది? మట్టి రోడ్డు ఉంటే కనీసం ఒక 3-4 నెలలే ఉంటుందండి. ఆ మిగతా రోజులు కనీసం ఒక 7-8 నెలలు పడం మీద దాటవలసి ఉంటుందండి. అంటే పిల్లలు కానీ స్కూల్కి వెళ్ళే వాళ్ళు, స్కూల్ పిల్లలు కానీ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారు కానీ గర్భిణీ స్త్రీలు కానీ ఎవరైనా పడం మీద తీసుకెళ్లాలి. ఓకే, అయితే ఎస్డిఆర్ఎఫ్ ఆర్ఏ కూడా ఉన్నారు, ఎన్ని రోజులు అవకాశం ఉంటుంది ఈ ప్రయాణానికంటే ప్రమాదం లేకుండా? వెస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ గారు ఆదేశానుసారం 31/7/2023 సంవత్సరం నిన్న ఉదయం 7 గంటల సమయంలో మేము ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది టోటల్ గా 36 మంది, ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐ గారు, మిగతా సిబ్బంది కూడా ఇక్కడ రావడం జరిగింది. మా దగ్గర రెస్క్యూ లెటర్ సంబంధించి అన్ని ఎక్విప్మెంట్స్ మా దగ్గర అందుబాటులో ఉన్నాయి, బోటు కూడా ఉంది. వీళ్ళకి ప్రజలకి ఎటువంటి హాని జరగకుండా లెటర్ విషయంలో పిల్లల్ని స్కూల్కి జాగ్రత్తం, 10 నుంచి సాయంత్రం వరకు మా సిబ్బంది మొత్తం ఇక్కడ ఉండి ఏటి కొట్టుగా అవతలగా యువతల కూడా మన నాగరాజ్ కోడియారి దగ్గర మన వాళ్ళ పరిరక్షణ కూడా జరుగుతుంది. కలెక్టర్ గారు ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఏమైనా శాశ్వతమైన పరిష్కారం తీసుకుంటారని పూర్తి హామీ నిన్న మధ్యాహ్నం వచ్చి సార్ వచ్చి మాట్లాడి ఈ ప్రజలకు ఇచ్చి వెళ్ళడం జరిగింది. అయితే ప్రశ్న ఇది, ఇక్కడ పరిస్థితి కొల్లేరుకి సంబంధించి ఈ కోమట్లంగ దగ్గర శాశ్వత పరిష్కారానికి బ్రిడ్జి కావాలని అయితే ఇక్కడ గ్రామస్తులు అడుగుతున్నారు,
ఫారెస్ట్ అనుమతులతో ఇక్కడ బ్రిడ్జి ఏర్పాటు చేయాలి, శాశ్వత పరిష్కారం చూపించాలంటూ కూడా ఇక్కడ గ్రామస్తులు డిమాండ్ చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సాగర్.